సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 150 వినాయక విగ్రహాలు ఉన్నాయని, వాటన్నింటినీ నిమజ్జన కార్యక్రమం రేపు ఉందని తెలిపారు. వీటన్నింటినీ గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు వద్దకు నిమజ్జనానికి తీసుకువెళ్లాలని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. అలాగే వినాయక విగ్రహాల నిమజ్జనాలకు వెళ్లే భక్తులు, ప్రజలు తగు జాగ్రత్తలతో వెళ్లి క్షేమంగా రావాలని సూచించారు. గత 9 రోజుల నుంచి ఆదిదేవుడైనటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క మంటపాలు ఏర్పరచుకొని ప్రతి వాడవాడలో గల్లీలో ఆనంద ఉత్సవాల మధ్యన భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాము. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 140 నుంచి 150 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినాయక మంటపాల నిర్వాహకులకు, భక్తాగ్రేసులకు తెలియజేయడం ఏమనగా, మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇటు పోలీస్ శాఖ వారు అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో ఇక్కడ ఉన్నటువంటి పూజారులతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అన్ని గ్రామాల్లో కూడా రేపు అనగా ఆదివారం రోజు వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి మంటప నిర్వాహకులందరూ కూడా పూజాది కార్యక్రమాలు ఈరోజే పూర్తి చేసుకొని రేపు తొందరగా వాళ్ళందరూ కూడా ఉదయమే 10 గంటల నుంచి కూడా ఏర్పాటు చేసుకొని త్వర త్వరగా విచ్చేసి మీరు నిమజ్జన కార్యక్రమం పాల్గొనవలసి ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి నుంచి మనం ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. గుమి కూడకుండా, ప్రజలందరూ ఒక దగ్గర ఉండకుండా, ఒకవేళ వస్తే కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుకుంటూ, పిల్లా పాపలను దూరంగా ఉంచుకోండి, అలాగే చెరువుల దగ్గర పోయినప్పుడు కూడా ఒకరిద్దరు తప్ప అందరు భక్తాగ్రేసులు అందరూ కూడా దూరంగా ఉండి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో భక్తి శ్రద్ధలతో పోలీస్ శాఖ వారు, ఇటు మా మున్సిపల్ సిబ్బంది సూచనల మేరకు మీరందరూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది.